విష్ణుమూర్తి పంపిస్తారనమాట కింద ఒక బ్రాహ్మణ దగ్గర. సో బ్రాహ్మణుడు చాలా చక్కగా పూజ సేవ నైవేద్యం పెట్టడము ఎంత బాగా చేసుకుంటున్నాడు అనమాట. సో అప్పుడు తిరిగి వచ్చి నారదముని అంటాడనమాట, అసలు ఫస్ట్ క్లాస్ డివోటీ ఉన్నారు, శాస్త్ర చదువుతాడు, అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. సో భగవంతుడు చాలా హ్యాపీ అవుతారు. మళ్ళీ ఇంకో అతని దగ్గర పంపిస్తారు, తను చప్పలు కుట్టేవాడు అనమాట. తన దగ్గర వెళ్ళి చూస్తే తను ఏం చేస్తున్నాడంటే శాలిగ్రామ్ శిల ఉంటుందా, ఆ శాలిగ్రామ్ తను తెలియదు దేవుడు అని, ఆ దాని మీద పెట్టేసి అలా చప్పలు కొడుతున్నాడు అనమాట. కానీ గోవింద నామాలు తీసుకుని ఉన్నాడు అనమాట. అప్పుడు నారదుని వచ్చి, తను అసలు మంచివాడు కాదు, అసలు తనకి బుద్ధి లేదు, దేన్ని ఎలా ఉపయోగించాలి, కాకపోతే గోవింద నామాలు తీసుకుంటున్నాడు. సో అప్పుడు భగవంతుడు అన్నాడు, ఆ బ్రాహ్మణుడు అయితే ఈ జన్మంలో కాదు, ఇంకా కొన్ని జన్మాలు పడతాయి నా దగ్గర రావడానికి, కానీ తిని మాత్రం ఈ జన్మంలోనే వచ్చేస్తాడు. నారదమునికి చాలా ఇదేసింది, అదేలా స్వామి, అతన్ని నీకు నైవేద్యం పెడుతూ ఆ బ్రాహ్మణుడు ఎంత చక్కగా సేవని అందిస్తే తను రాడంటారేంటి, ఇతను ఏమి లేదు, ఓకే మీ నామాలు తీసుకుంటున్నాడు, తనకెందుకు మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అప్పుడు స్వామి అంటారు, సింపుల్ గా వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగు, అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. సో ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్తాడు నారదముని, వెళ్ళి బ్రాహ్మణకి అంటారు, నేను ఇప్పుడే వైకుంఠం నుంచి వచ్చాను. సో ఆ బ్రాహ్మణ్ అంటారు, అవును నిజంగానే వైకుంఠం నుంచి వచ్చారంటే అవును, అయితే చెప్పండి అక్కడ పైన విష్ణుమూర్తి ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు ఏం లేదు, అనంత శేషం మీద పడుకొని ఉన్నారు, కాకపోతే చేతిలో ఒక సూది ఉందనమాట, సూది తరువు కన్న నుంచి ఒక ఏనుగుని పంపిస్తున్నారనమాట. బ్రాహ్మణ్ అంటాడు, మీరు అబద్ధం చెప్తున్నారు, ఎందుకంటే సూది కన్న నుంచి ఏనుగు ఎలా వెళ్ళిపోతుంది, మీరు వైకుంఠం నుంచి రాలేదు, మీరు నారదమునే కాదు, వెళ్ళిపోండి అంటారనమాట. మళ్ళీ ఆ చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, తను కూడా అదే చెప్తారనమాట, నేను వైకుంఠం నుంచి వచ్చాను, స్వామి ఇలా పంపిస్తున్నారంటే తను నవ్వి ఊరుకుంటారు. అప్పుడు నారదముని అడుగుతారనమాట, అసలు నువ్వు ఎలా నమ్మే వెళ్తున్నావు, అసలు సూది కన్న నుంచి ఏనుగు వెళుతుందా అని. సో అప్పుడు తను అంటాడు, ఎందుకు వెళ్ళదు, మా స్వామి ఏదైనా చేయగలుగుతారు, ఇప్పుడు మీరు చూస్తున్నారా నేను చెట్టు కింద కూర్చొని చప్పలు కొడుతున్నాను కదా, ఇంత పెద్ద చెట్టు చిన్న విత్తనం నుంచి ఎలా బయటికి వచ్చింది చెప్పండి, మా స్వామి ఏదైనా చేసేయగలుగుతారు, నాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన మీద అంటారనమాట. సో అప్పుడు నారదమునికి అర్థమైపోతుంది, ఎందుకు తిని వైకుంఠానికి వెళ్తాడు, ఎందుకు తిని కొన్ని జన్మాల తర్వాత వెళ్తాడనమాట. సో భక్తులకి ఎటువంటి సందేహాలు ఉండదనమాట, భగవంతుడి తాలూకు వైభవాన్ని వాళ్ళు సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతారనమాట. నెక్స్ట్ Krishna.